ఏమ్రా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతారు మీరు? ఆ మహా న్యూస్ వాండర్ గారు వారి ఒక సీనియర్ పీపుల్ కాల్ చేసి విజయ్కి క్షమాపణ అయిందండి, దయచేసి పాల్ గారిని ఒకసారి స్టూడియోకి రమ్మని అంటే ఒకటి అన్న. ఆ యాంకర్ ఎవడు, ఆయన పేరేటి? ఇలాంటి ఒకటి రెండు యాపిల్స్ ఉంటాయి, బ్యాడ్ యాపిల్స్ అంటారు అమెరికాలో మాకు. వీళ్ళు వాళ్ళ కులానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, జర్నలిజంకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారు. నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నానండి అంటే బుల్షిటా? నీకు కోర్టులో చూపిస్తా నీకు బుల్షిట్ ఏటో. రెండు నెలల అధికారంలో వచ్చిన తర్వాత చూపిస్తా నీకు. అలాగంటే ఇవాళ ఎవరినో పంపించి చంపించడానికి నువ్వు ప్రయత్నిస్తావు రాయ్, దుష్టుడా దుర్మార్గుడా. నీ బాబుల్ లాటలు చూశాను ప్రపంచం అంతా, జార్జ్ బుష్ను వణికించి వచ్చా చూడు బుక్ టైటిల్, అల్ఖాయిడా విన్నింగ్ అమెరికా లూజింగ్. ఒసామా నా పైన పెట్టి బుష్ను డౌన్ చేసి 2003లో ఈ బుక్ ప్రింట్ చేసి చిత్తు చిత్తుగా ఓడించాను వాళ్ళ పార్టీని. మరలా దానికి ఎండోర్స్మెంట్లు ఎవరు? జార్జ్ బుష్, బిల్లీ క్లింటన్, జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు. ఇందులో లెటర్స్ ఉన్నాయి, జార్జ్ బుష్ మొదలుకొని బిల్ క్లింటన్ లెటర్ వరకు పర్సనల్గా సంతకాలు పెట్టించిన లెటర్స్. ఏం వాగుతారు మీరు? బిల్ క్లింటన్ పర్సనల్ సిగ్నేచర్తో లెటర్. దుష్టులారా దుర్మార్గులారా నీచులారా అసహ్యులారా, ఛీ మీ బతుకెందుకురా? మహా న్యూస్ గారు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, 7 రోజులు టైం ఇస్తున్నాను మీకు. ఆ యాంకర్ని సస్పెండ్ చేయి. ఎలాగైతే అపోలో హాస్పిటల్ డాక్టర్ యశోదాని మా తల్లిని చంపిన యశోదాని రిమూవ్ చేశారో 7 రోజుల్లో మీరు ఆ యాంకర్ని రిమూవ్ చేయండి, లేకపోతే కబడ్దార్ చూసుకుందామా? మీరెంత వాళ్ళరా, మీ బతుకులు ఎంతరా? ఒక దళితుల్ని అంబేద్కర్ వంశాన్ని బడుగు బలహీన వర్గాల్ని ఇంత నీచంగా మీరు మాట్లాడతారా? నేను బ్రతుకుంటుండగా ఇడియట్స్, దేవుని శాపం మీ వానర్స్ మీద వస్తుంది, దేవుని శాపం యాంకర్స్ మీద వస్తుంది. రాజశేఖర్ రెడ్డి ముక్క ముక్కలు అయిపోతాడన్నాను, అయిపోయాడు. 7 ఆయనతో పాటు ఉన్నవారు చనిపోతారన్నాను, చనిపోయారు. అడ్రస్ లేకుండా పోయారు కోడను. గుర్తించుకోండి ఎవరితో డీల్ చేస్తున్నారో. ఇంత ఎన్ని 100 ప్రశ్నలు వేసినా శాంతిగా జవాబు చెప్తాను. కానీ యేసు ప్రభుని అన్నాడు రామ్ గోపాల్ వర్మ, ఆడితో మూవీ క్యాన్సిల్ చేశాను, ఆడి పాదాలు పట్టుకున్నా చీపో అన్నాను. నా దేవుణ్ణి అన్నా, నా భార్యని, నా దళితులనన్నా సహించను. యు ఆర్ టచింగ్ మై నెర్వ్. డొనాల్డ్ ట్రంప్కి చెప్పాను 3 మార్చి 2016 డిబేట్లో, వాళ్ళ భార్య నాయనకాతలు కూర్చుంది, పక్కన కొడుకు ఎరిక్ ట్రంప్ కూర్చున్నాడు, డొనాల్డ్ ట్రంప్ ఇలాగొచ్చి నిలబడ్డాడు నా ముందు, ఫోటోలన్నీ చూసుకోండి, రికార్డింగ్లన్నీ చూసుకోండి. బిల్ రాయలి ఉంటుండగా నో మైండ్ యువర్ లాంగ్వేజ్ అని యేసు ప్రభుతో ప్రార్థన చేశాను ఒక 30 సెకండ్లు మిడిల్ ఆఫ్ ద డిబేట్. ఆ రోజు నుంచి ఆయన నోరు కంట్రోల్ చేసుకున్నాడు. ఎవరినైనా స్పేర్ చేయను, ఇది కేఏపాల్ నేచర్.